తిరా పిచ్చర్స్ పతాకం మీద నేను తీస్తున్నటువంటి 30వ చిత్రం అన్నదాత సుఖీభవ. ముఖ్యంగా ఈ సినిమా రైతు సమస్యను తీస్తున్నానండి. మనం అన్నం తిన్న తర్వాత అన్నదాత సుఖీభవ అంటాం, అంటే ఆ అన్నం పెట్టే అన్నదాత సుఖంగా ఉండాలని కోరుకుంటాం. వేద పండితులు ఆశీర్వదించరలా. అలాంటి రైతు ఈవేళ సుఖంగా ఉన్నాడా? అన్నదాత సుఖీభవ అనేది పోయి ఈవేళ అన్నదాత దుఃఖీభవ అయిపోయింది ఈవేళ. ఎందుకని? రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయినా సరే ఇంకా రైతులు ఈవేళ ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారంటే అది నిజంగా సిగ్గుచేటు. సర్వసత్తా గణతంత్ర రాజ్యమైన మన భారతదేశ స్వరూపం అదరు కనుక అది సిగ్గుచేటది. చాలా సంవత్సరాలు బట్టి మన భారతదేశంలో చాలామంది పెద్దలు వేసిన లెక్కల ప్రకారం రమారమి 4 లక్షల మంది రైతులు ఈవేళ ఆత్మహత్య చేసుకున్నారటండి. ఈ మధ్యకాలంలోనే 64 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారటండి. ఎంత దారుణం అండి ఇది. సో ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఇదొక అత్యవసర సమస్యగా, అత్యయిక పరిస్థితిగా గవర్నమెంట్ ప్రకటించి ఎందుకు పార్లమెంటు ఉపసభలను అటు లోక్సభ ఇటు రాజ్యసభని కలిపి మాట్లాడి చర్చించి రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఆపకూడదు, ఎలా ఆపాలి, అన్నం పెడుతున్న రైతు ఆ రైతు బతకాలి, ఆ రైతు లేనిది దేశం లేదు, రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిది దేశం లేదు, రైతే రాజ్యం, అన్నదాత సుఖీభవ అని అంటున్న మనందరమై ఆ రైతుకి ఏం చేస్తున్నాం? ఎన్నికల ముందు మాది రైతు రాజ్యం, రైతులకు ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పిన గవర్నమెంట్లకు ఎందుకు రైతులు ఇగ్నోర్ చేస్తున్నాయి? కాబట్టి ఈ చిత్రం ద్వారా నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే సారు, ఓ రైతు సోదరులారా, మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. భగవంతుడు ఇచ్చిన ప్రాణం చాలా గొప్పది. ప్రపంచానికి మీరు తిండి పెడుతున్నారు, మమ్మల్ని బతికిస్తున్నారు. మీరు దయచేసి చనిపోవద్దు, మీ బతుకు పోర్ చేయండి, మీరు బతకాలి, ప్రపంచాన్ని బతికించాలి, ఆత్మహత్య చేసుకోవద్దు అని చెప్పేదే మెయిన్ ఈ చిత్రం అండి. ఇందులో ముఖ్యంగా నేను చెప్పే విషయం సారు, 3 ముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నానండి. 1, రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే పార్లమెంటు ఉభయ సభలు మీట్ అయ్యి ఎలా దాన్ని ఆపాలి, దాని కారణం ఏమిటి అని తెలుసుకొని వెంటనే ఇమ్మీడియట్గా రైతులు ఆత్మహత్యలు ఆపాలని నేను మనస్ఫూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను కోరుకుంటున్నాను. 2, ఒక తెలంగాణలోనో ఏపీలోనో యూపీలోనే కాదు, భారతదేశం మొత్తం రుణమాఫీ చేయాలి. ఒకే దఫా రుణమాఫీ చేయాలి. పారిశ్రామికవేత్తలకు 100 కోట్ల ఎగ్గొడుతున్నా సరే వాళ్ళు రుణమాఫీ చేస్తారు. వాళ్ళు మాకు ఇంత అప్పు ఉన్నారు అంత అప్పు ఉన్నారని చెప్పకుండా గోప్యంగా దాస్తారు. అదే రైతులు రుణమాఫీ రాకపోరికి చాటింపులేస్తారు, బజార్ని పడేస్తారు. ఆత్మాభిమాన గల రైతు అప్పులు పాలైపోయి అప్పులు తీర్చుకోలేక 10 మందికి ముఖం చూపించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆ దశ రాకూడదు. అందుకనే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా రుణమాఫీ చేయాలి. ఇది 2 పాయింట్ అండి. 3, రైతులకు ఎన్ని రాయితీలు ఇచ్చినా ఏం చేసినా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? కేవలం గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల. రైతు తను పండించే పంట గిట్టుబాటు ధర రాకపోవడం వల్లే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి 2007లోనే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏమైతే చేసిందో ఆ సిఫార్సు ప్రకారం రైతు తను పండించే పంటకి ఆ పంటకి ఆ ఉత్పత్తికి ఎంత ఖర్చు పెడతాడో దానికి అదనంగా 50% లాభం ఇవ్వాలంటాడు. ఆయన గిట్టుబాటు ధర ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారు ఆయన కమిటీ ఇచ్చిన సిఫార్సు దాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలి అని నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నానండి. దీస్ 3 ఆర్ మెయిన్ పాయింట్స్ నా అన్నదాత సుఖీభవ. ఈ చిత్రం ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందండి. ఈస్ట్ గోదావరిలోని, విజయనగరం జిల్లాలోని, ఖమ్మం జిల్లాలోని, వరంగల్ జిల్లాలోని, ఢిల్లీలోని చాలా చోట్ల షూటింగ్ చేశాను సార్. ఆయా షూటింగ్లో నా షూటింగ్కి సహాయ సహకరించిన పెద్దలకి, ఆ ప్రజలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ సినిమాకి పాటలు ఓ వంగపండు ప్రసాదరావు గారు, ఓ గద్దరన్న,
ఓ గోరు టెంకన్న, ఓ సుద్దాల సుశేష్ గారు రాశారండి బ్రహ్మాయన పాటలండి. అలాగే కెమెరా ఆనంద్ సినీ సర్వీస్ హైదరాబాద్ సురేష్ శ్రీనివాస్ నాగేశ్వరరావు గారులండి. ఇంకా మిగతా నేను సార్. సో ఈ సినిమా ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందండి, డబ్బింగ్ కూడా అయిపోయింది సార్. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమం చేసుకుంటున్నాను. ఎన్ని ఫినిష్ అయిన తర్వాత ఫిబ్రవరిలో నేను సినిమా చేయాలని, రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను సార్. సో అన్నదాతలు మరీ మరీ ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఓ అన్నదాతలారా, ఓ రైతు సోదరులారా, ఓ మహనీయులారా, మీ వల్లే, మీ దయ వల్లే, మీరు కష్టించి పండించే పంట వల్లే ఈ ప్రపంచం బ్రతుకుతుంది. కాబట్టి దయించి మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఏ కష్టాల్లో మీరున్నా సరే మీ బతుకు పూర్తి చేయండి. మీకు బాధ్యతగా ప్రజలు ఉంటారు. మీరు లేకపోతే రాజ్యం లేదు, దేశం లేదు అనే విషయమే నేను అన్నదాత విజ్ఞప్తి చేస్తున్నానండి. రైతే దేశానికి వెన్నెముక అనేది ఇవాళ ఎన్ని ఇరుగుపోతుంది. ఇవాళ రైతే రాజు అనేది ఇవాళ రైతు బికారైపోతున్నాడు. అన్నదాతా సుఖీభవ అనేది పోయి ఇవాళ అన్నదాతా దుఃఖీభవ అయిపోయింది. అలా కాకుండా ఉండాలంటే రైతుల డిమాండ్స్ ఈ మూడు నెరవేరాలి. దాని ప్రకారంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని అమలు చేయాల్సిందిగా నేను ఇష్టం ద్వారా విజ్ఞప్తి చేస్తానండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను అప్పుడు రెడీ కాలేను సార్. నా సినిమా జనవరి 25 ఆ ప్రాంతం క్యాపీ వస్తుంది సార్. మరి సెన్సార్ పనులు చేసుకోవాలి కదా సార్, దానివల్ల అండి. సేమ్ టైం తమ్ముళ్ళరా, ఇందులో నేను ముఖ్యంగా ఒక క్లైమాక్స్లో క్వశ్చన్ చెప్పానండి. జనరల్గా మన భారతదేశంలో వరి కానీ, గోధుమ కానీ, పత్తి కానీ, కంది కానీ, చెరుకు కానీ ఇలాంటి ముఖ్యమైన పంటలన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయిస్తుంది. సో ధర నిర్ణయించేటప్పుడు ఈవేళ కనీస మద్దతు ధర కూడా వాళ్ళు ఏమైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తారు, ఓ పత్తి అనుకోండి, ఆ పత్తి ఈవేళ క్వింటాల్కి 4,300 రూపాయలు కేంద్రం సీసీఐ ప్రకటిస్తుంది. సీసీఐ అంటే సెంట్రల్ మిడిల్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సీసీఐ పత్తి కొనుగోలు చేస్తుందండి. అలాంటిది పత్తిలో తేమ ఎక్కువ ఉందని, రంగు మారిపోయిందని ఇవాళ పత్తిని కూడా సీసీఐ కొంటల ఏ 10% కొంటున్నది, రిమైనింగ్ 90% కూడా ప్రైవేట్ వ్యాపారస్తులు కొంటున్నారండి కమిషన్ ద్వారా. కాబట్టి ఆ రకంగా రైతుకి క్వింటాల్కి 4,250 రూపాయలు 300 రావాల్సిన పత్తి ఈవేళ బికాస్ ఆఫ్ సీసీఐ కొనకపోవడం వల్ల వ్యాపారస్తులు వాళ్ళు కొనడం వల్ల కమిషన్ ద్వారా 2,000 వస్తుందండి. అక్కడే అప్పులు పాలైపోతున్నాడు రైతు. యాక్చువల్ కిందటి సంవత్సరం సీసీఐతో పాటు ప్రైవేటు వ్యాపారస్తులు కూడా క్వింటాల్కి 8,000 కొంటే రైతు పత్తేసుకున్నాడు, కానీ సడన్గా పడిపోయింది ఇవాళ. అంటే మన భారతదేశంలో రైతు పరిస్థితి ఏంటంటే, తను పండించే పంటకి, తను ఉత్పత్తి చేసే పంటకి తను రేటు నిర్ణయించట్లా ఎవరో నిర్ణయిస్తున్నాడు. ఎందుకంటే తను కష్టపడాలి కాబట్టి. ఆరుగాలం ఎవరో నిర్ణయించేటప్పుడు ఎవరో మధ్యవర్తులు నిర్ణయించే బదులు గవర్నమెంటే సరైన ధర నిర్ణయించి గవర్నమెంటే డైరెక్ట్గా కొని అటు వినియోగదారులకి రేటు పెరిగిపోకుండా ఇక్కడ రైతులకి కూడా రేటు పెంచి మధ్య దళారులు వ్యాపారస్తులు తినకుండా కేంద్రం ఆ రోల్ ప్లే చేయాలని, దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ చిత్రం ద్వారా నేను చెప్పానండి. దానికోసం మినిమం ప్రతి క్వింటాల్కి 10,000 రావాలని నేను క్లైమాక్స్లో చెప్పాను సార్, అకార్డింగ్ టు డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం. ఒక పత్తి విషయంలో కానీ, ఒక వరి విషయంలో కానీ అన్ని విషయాలు కూడా ఇలా జరుగుతున్నాయండి. కాబట్టి ఈ దళారితనం వల్ల, కమిషన్ ఏజెంట్ల వల్ల, వ్యాపారస్తుల వల్ల, ఈ మధ్య మార్గం వల్ల ఒక పక్కనే దళారులు, మరో పక్కన వ్యాపారస్తులు, మరో పక్కన అవినీతి అధికారులు, మరో పక్కన క్షుద్ర రాజకీయ శక్తులు ఆడుతున్న ఈ మార్కెట్ మాయాజాలంలో రైతు అర్థపడాలని పోతున్నాడు, కుదరలేకపోతున్నాడు అండి. అదిగో దానుండి రైతును రక్షించాలి, రైతును బయటపడేయాలి, ఆ రైతుకి మేలు చేయాలి, రైతులను తీర్చుకోవాలి. ఆయన పెడుతున్న అన్నం మనం తింటున్నాం కాబట్టి ఆ దశలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కూడా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అని నేను విజ్ఞప్తి చేశాను సార్ చిత్రం ద్వారా. దర్శమై ఫిల్మ్స్ అపీల్ అండ్ రిక్వెస్ట్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఇండియా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.